హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను గీతా భగత్. ఇక్కడ చాలా చల్లగా ఉంది, గాలి ఈ రేంజ్లో తగులుతుంది. వెల్, సో మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఇంకాసేపట్లో మనందరి ముందుకు వచ్చేస్తారు జై సింహ సమర సింహారెడ్డి లెజెండ్ బాలకృష్ణ గారు. సో మరి ఎస్, ఆ పేరు వినబడగానే ఈ విజిల్స్ రావాల్సిందే. 100 రోజుల, వావ్! అది కూడా మన చిలకలూరుపేట రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. 100 రోజులు అనే సౌండ్ విని నా చెవులు ఎన్ని రోజులు అయిపోయాయో నాకే తెలియదు. 100 రోజులు అనేది లేని ఈ రోజుల్లో 100 రోజులు ఫంక్షన్ని జరుపుకోవడం, అది చిలకలూరుపేటలో జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. వైస్ స్క్రీన్స్ ప్రెజెన్స్ జై సింహ 100 రోజుల ఫంక్షన్. బాలేబాబు సినిమా చూడకుండా మీరు ఉంటారా ఏమిటి, ఏం క్వశ్చన్ అడుగుతున్నాను నేను. వెల్, సో సింహ సినిమాలో కూడా ఆయన పాడారు, ఎన్నో అద్భుతమైన పాటల్ని మనందరికీ అందించారు. సినిమా చూపిస్తా మామ అంటూ సినిమాల్లో బోలెడన్ని పాటలు పాడుతూ, అంతేకాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో షోస్ని చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సింగరే సింహ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చిలకలూరుపేటలో శతదినోత్సవం జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అసలు మొదలెట్టడానికి కారణం బాలయ్య బాబు గారి డేరింగ్ డెసిషన్. ఎందుకంటే ఈ సినిమా కథలోనే భార్యను పోగొట్టుకుంటారు, ప్రియురాలను పోగొట్టుకుంటారు, ఇద్దరు బిడ్డలను పోగొట్టుకుంటారు. అలాంటి క్యారెక్టర్ మామూలుగా అయితే చాలామంది హీరోలు డేర్ చేయడం కష్టం. ఆయన డేర్లోంచి పుట్టిన సినిమా కాబట్టి ఇది అద్భుతంగా 100 రోజులు ఆడింది. ఆ క్రెడిట్ ముందు బాలయ్య బాబు గారికి దక్కాలి. ఆ తర్వాత ఈ కథను ఓకే చేస్తున్న డైరెక్టర్ రవికుమార్ గారు, నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన తమిళ్లో అద్భుతమైన సినిమాలు పెదరాయుడు ఇలాంటివన్నీ తమిళ్లో తీసిన డైరెక్టర్ గారు. అలాగే ఈ సినిమా నిర్మాత మన కళ్యాణ్ గారు, వీళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతో కలిసి పనిచేస్తున్న మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఎ వండర్ఫుల్ డే, వి ఆర్ సెలబ్రేటింగ్ యువర్ ద 100 డేస్ ఆఫ్ జై సింహ, అండ్ ఐ కెన్ ఓన్లీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు డూ దిస్ ఫిల్మ్ విత్ బాలకృష్ణ సార్ అగైన్ ఆఫ్టర్ గౌతమీపుత్ర శాతకర్ణి. అండ్ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సార్. Thank you so much for this opportunity. Wonderful team, my director KS Ravi Kumar sir, the entire technical team, the DOP Ram Prasad sir, Ratnam sir, writer, the fight directors, all the actors, Natasha is here, Johnny Master the choreographer is here. Sir, you've done a brilliant job in Ammakutti. Thank you so much. And I'd like to thank everybody who supported this film and gave their love and support. Thank you so much. Nandamuri fans andarki chala thanks andi. Bale Babu gariki naaku special relationship ante close idi undi. Intoti rendo cinema legend tarvata Bale Babu gartho cheyatam chala santoshanga undi. Special thanks to my director K. Ravi Kumar garu. మూడోది ఏంటండి, అది తర్వాత. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్స్ అండి. ఎంతకంటే నాకు రాదు, బాబు ఫ్యాన్స్ని చూస్తేనే నాకు భయం. థ్యాంక్ యూ సార్. మీ మా మన ప్రియతమైన నాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు పెద్దపాటి పుల్లారావు గారికి, మరో మంత్రివర్యులు ఆనంద్ బాబు గారికి, అలాగే తన అందాలతో చక్కగా ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటకి ప్రాణప్రదం చేసి ఒక మంచి క్యారెక్టర్కి నా కూతురుగా చేసిన అమ్మాయి నటాషా అమ్మాయికి, అలాగే చిత్ర దర్శకులు కేఎస్ రవి గారికి, చిత్ర నిర్మాత కళ్యాణ్ గారికి, మిగిలిన యూనిట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగులో మనకు ఒక సామెత ఉంది,
పులి కడుపున పులే పుడుతుంది, సింహం కడుపున సింహమే పుడుతున్నాడు. ఆనాడు కొండవీడి సింహానికి పుట్టిన బిడ్డే ఈ జయసింహ. ఆ రోజున కొన్ని పాత్రలు వెయ్యాలంటే ఎన్టీఆర్ఏ పాత్ర వెయ్యాలి అనేది ఒక రుజువైనది. మరి ఈ రోజున ఈ జనరేషన్లో కొన్ని పాత్రలు వెయ్యాలంటే బాలయ్య బాబే వెయ్యాలి తప్ప మరెక్కడ వేసినా కూడా దానికి ఉపయోగపడదు. మరొకసారి కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలయ్య బాబుకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ రోజున మీరు చెప్పి మరి ముఖ్యమంత్రి గారితో పర్మిషన్ తీసుకొని నాకు ఇవ్వకపోతే ఈ మంచి క్యారెక్టర్ చేసే అవకాశం నాకు వచ్చేది కాదు. చాలా చాలా థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికి నమస్కారం. Hello everybody, we're celebrating the 100th day of Hello everybody, we are here today celebrating 100 days of Jaisimha, and I feel it's my absolute luck and I feel absolutely privileged to have had Bala sir opposite me as my hero, the legend of Tollywood. So thank you so much sir for thinking I was worthy enough to be opposite you. Thank you so much Kalyan sir for introducing me under your banner, and Ravi sir who thought I was worthy to play Tanya's role. I cannot thank Chirantan enough for giving me Amakutti, and everyone who's been associated with Jaisimha, my Nana, Murli sir, Ram Prasad sir, Ratnam sir, all the directors, the entire casting crew, thank you so much. It's been my debut and it's you guys have made it absolutely special, so thank you so so much. Jani Master, thank you so much for making me dance. And lastly, we are nothing without you all. So my biggest thanks would be to all of you guys who went and watched Jaisimha again and again. You guys make us. Your love is what has made Jaisimha come to its 100th day. So thank you so much and I love you guys. Andariki namaskaram. Ministers, people in stage, good evening everybody. బాలయ్య గారు ఫ్యాన్స్కి హృదయపూర్వ నమస్కారం. నేను మర్చిపోయాను, నేను మాత్రం కాదు సినిమా వాళ్ళు అందరూ మర్చిపోయారు ఈ 100 డేస్, 50 డేస్ అన్నీ. ఎలాంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఇన్లాండ్ లెటర్ లేదు, పోస్ట్ కార్డ్ లేదు, సైకిల్ రిక్షా లేదు, టెలిగ్రామ్ లేదు. అలాగా 50 డేస్, 100 డేస్ అన్నీ పోయింది. ఆ రోజు అది ఫినిష్ అయింది అనుకున్నాను, కానీ ఉంది అని చెప్పింది మీరు. అదకు కారణం ఇద్దరు, ఒకరు నా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారి, తర్వాత బాలయ్య గారు. సార్ ఎవరు వినపట్లేదు సార్? జై బాలయ్య వినపట్. సో సిట్ అయ్యా, ఇట్ హ్యాపెన్స్. 100 డేస్ అని ఒక ఫంక్షన్ని నేను ముందు ఒక 10 ఇయర్స్ ముందు చాలా ఫంక్షన్స్ నేను కూడా నా పిక్చర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐఎమ్ సీయింగ్ 100 డేస్ ఫిల్మ్, 100 డేస్ స్టేజ్ ఫంక్షన్ ఆఫ్టర్ 10 ఇయర్స్. సో థ్యాంక్స్ టు కళ్యాణ్ గారు అండ్ బాలయ్య గారు. అండ్ దిస్ హ్యాపెండ్ టు మీ with the help of my whole unit, the story writer Ratnam garu, cameraman, fight masters, dance masters, artist Murli garu, Natasha, everybody, Rao garu, Ramu, and all my assistant directors, everybody. So I thank God for giving me such a wonderful opportunity to work in this film. Thank you Balaya sir, and I love to work with you again and with you too sir, Kalyan sir, thank you very much. Andarki Chilakaluru peta keka swargamlo una NTR ki nipudali. Aanadu Kondaveeti Simham, ee naadu Jai Simha, Nata Simha Balakrishna manaki ee roju 100 rojulu పండుగ చిలకలూరుపేటకి ఇవ్వటం మీ అందరికీ ఒక పండుగ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అన్న సి కళ్యాణ్ గారిని
నేను అభినందిస్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మా కళ్యాణాన్ని అభినందించాలి. నాకు మంచి మిత్రులు, నిర్మాత అయినటువంటి సి కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల, మహారాష్ట్రలో 1 చోట, 3 చోట్ల 100 రోజుల పండుగ ఈరోజు జరుపుకుంటున్నారు. చిలకలూరుపేటకే ఇద్దాము, ఎమ్మిగనూరు కాదు అని ఇచ్చినటువంటి మన బాలయ్య బాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. చిత్ర యూనిట్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మా ఆనంద్ బాబు గారు, మన ఆంజనేయులు గారు, చెంచుకుమార్ గారు, రంగబాబు గారు, 78 ఏళ్ల యువకుడు మా అన్న మురళీమోహన్ గారు. నమ్ముతారా, 78 ఏళ్ళు అంటే మురళీమోహన్ గారికి ఎవరు నమ్మరు. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే నటాషా గారి తండ్రిగా వేశారు, హీరోగా వేశారు, తండ్రిగా కూడా ఇప్పుడు వేస్తున్నారు. ప్రజా జీవితంలో రాజమండ్రి పార్లమెంటుకి స్థానానికి మరి ఈరోజు పార్లమెంటు సభ్యులుగా కూడా ఉన్నారు. లోక్సభలో పోరాటం చేశారు, ప్రత్యేక హోదా మీద అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పార్లమెంటు దద్దరిల్లేలా పార్లమెంటు సభ్యులు పోరాటం చేస్తే వారిలో ఒకరు మురళీమోహన్ గారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు మోడీ గారు నమ్మించి ఏ విధంగా మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, ప్రత్యేక హోదా మీద మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 12 గంటలు ఉపవాస దీక్ష చేశారు, దానికి మద్దతుగా మన బాలయ్య బాబు గారు 12 గంటలు ఏ విధంగా అక్కడే ఉన్నారు, ఇవన్నీ కూడా బీజేపీ నమ్మించి నమ్మక ద్రోహం చేసినటువంటి దానికి తెలుగువారు తిరగబడ్డారు. ఆనాడు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ మెడలు వంచారు, ఈనాడు కేంద్రాన్ని ఢీ కొడతా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు మోడీ మెడలు వంచబోతా ఉన్నారు. మోడీ గనక తిరిగి ఆలోచన చేయకపోతే 2019 ఎన్నికల్లో మోడీని ఇంటికి పంపించడం ఖాయం చంద్రబాబు నాయుడు గారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన బాలయ్య గారు చిలకలూరుపేటలో 11 సినిమాలు 100 రోజులు ఆడినాయి అంటే చిలకలూరుపేట చరిత్రలో ఒక రికార్డు సృష్టించారు నటసింహం బాలయ్య బాబు గారని నేను మీకు తెలియజేస్తున్నాను. కొండవీటి సింహం సిల్వర్ జూబ్లీ చిలకలూరుపేటలోనే చేసుకోవడం జరిగింది. ఇంతవరకు 11 సినిమాలు 100 రోజులు ఆడినటువంటి చరిత్ర చిలకలూరుపేటలో లేదు. బాలయ్య గారికి, నందమూరి వారసులకి చిలకలూరుపేట పెట్టని కోట నందమూరి వారసుల కోట అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే 11 సినిమాలు 100 రోజులు చిలకలూరుపేట చరిత్రలో ఆడటం, ఈరోజు ఇక్కడ 100 రోజులు జయసింహ శతదినోత్సవాన్ని జరుపుకునేటువంటి అవకాశం మన బాలయ్య బాబు గారు మనకి ఇవ్వటం, మా కళ్యాణ్ గారు, రవికుమార్ గారు డైరెక్టర్, టీం సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ విధంగా నందమూరి వారసులకి చిలకలూరుపేట ఎప్పుడూ పెట్టని కోటలాగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ గట్టిగా బాలయ్య గారికి మరొకసారి 100 రోజుల అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సింహ. ఈ చిలకలూరుపేటలో ఏ హీరో కూడా 11 శతదినోత్సవ చిత్రాలు, 175 డేస్ చిత్రాలు ఈ ఊర్లో ఏ హీరోకి రాలేదు. ఒక్క నందమూరి నటసింహానికి చెందినది. నాకు మా బాలయ్య బాబు గారు హీరోగా దొరకటం అనేది నా అదృష్టం. ఎందుకో తెలియదు, బాలయ్య బాబు గారి ప్రొడ్యూసర్లందరూ నాకు తెలిసి నా జర్నీలో, నేను నాకు ఇండస్ట్రీలో ఉండే ఎక్స్పీరియన్స్లో నాతో ఆయన మూవ్ అయినట్టు వేరే ఎవరితో మూవ్ కాలేదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన చిలకలూరుపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చెంచుకుమారి గారికి, అలాగే మన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారికి,
సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు నాకు ఆనంద్ ఆనంద్ బాబు గారికి, పౌర సరఫరాల శాఖ మాధ్యులు పుల్లారావు గారికి, ప్రతిపాటి పుల్లారావు గారికి, పార్లమెంట్ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారికి, అలాగే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జు రాయపాటి రంగబాబు గారికి, మా నిర్మాత శ్రీ కళ్యాణ్ గారికి, దర్శకులు కె సవికుమార్ గారికి, సంగీత దర్శకులు చిరంతన్ భట్ గారికి, మా డిఓపి రామ్ప్రసాద్ గారికి, అలాగే మా కథానాయిక నటాషా గారికి, మా పోరాటాల మాస్టర్ అనుభవ అరువు, మిగతా సాంకేతిక నిపుణులందరికీ, నటీ నటులందరికీ అక్కడికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అశేష జనాభాకి, ముఖ్యంగా తిరిగింటి ఆడపడుచులకి, అలాగే పిల్లలకు పెద్దలకు, ముందున్న సరసర శాసన సభ్యులందరూ కూడా, అలాగే ఇక్కడ కార్పెంటర్లకు, నా అభిమానులకు, పాత్రికేయులకు, పాత్రికేయులకు అందరు కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఒక విషయం, ఇక్కడ ఈ యొక్క జయసింహ చిత్రం ఈ శతదినోత్సవ పండుగ ఇక్కడ జరుగుకోవడం చిలకలూరిపేటలో, ఎందుకంటే ఇక్కడ ఎన్నో రికార్డులు నాన్నగారి నుంచి, అంటే ఆయన మొదట గుండమ్మ కథ మొదలు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వరకు 9 శతదినోత్సవాలు ఇక్కడ జరుపుకున్నాయి. ఒక ఆ 9లో 1 కొండవీడి సమయం ఇక్కడ సిల్వర్ జూబ్లీ 25 వారాలు ఆడడం జరిగింది. ఆ తర్వాత ఈ జయసింహ అన్నది ముందు ఈ చిత్రం యొక్క, ఎందుకంటే ఎన్టీఆర్ అని పేరు చెప్తే ఒక హృదయ స్పందన, అలాగే పేదవారి ఆరాధ్యం ఆ నామధేయం, పేదవారి తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్, ఆయన పాదారవిందములకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఇదే చిలకలూరిపేటలో ఈ జయసింహ ఏదైతే నాన్నగారు నిర్మాతగా నిర్మించారో, ఒకప్పుడు జయసింహ అనే చిత్రం ఆ టైటిల్ పెట్టుకుని ఆ ఈ జయసింహ మళ్ళీ ఇక్కడ ఈ శతదినోత్సవ పండుగ జరుపుకోవడం, అంటే ఇది నా 11వ సినిమా చిలకలూరిపేటలో శతదినోత్సవం జరుపుకుంటున్న సినిమా. ఓ ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలను, అటువంటి అద్భుతమైన విజయాల్ని ప్రసాదించిన నా ప్రేక్షక దేవులందరూ కూడా, ఈ ప్రాంతపు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా నాన్నగారు ఏ విషయంలో అయినా సరే నాకు స్ఫూర్తి, దైవం, గురువు అంతా కూడా అని మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎటువంటి పాత్ర పోషణలో అయినా సరే ఆయన్ని స్మరించుకుంటూ ఆ పాత్రలో గుదికిపోయి ఆ పాత్రలో జీవించి నా వరకు, ఎందుకంటే ఆయన చెప్పేవారు అనుకరించేవాడు వారసుడు కాదు, జీవించేవాడే వారసుడు అందులో అని, ఏ పాత్రలో అయినా సరే. సో అలా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆ పాత్రలో కొన్ని న్యాయం చేస్తూ, అటు పౌరాణికం కానివ్వండి, ఇటు జానపదం కానివ్వండి, చారిత్రాత్మకం కానివ్వండి, ఇటు సాంఘిక చిత్రాలు కానివ్వండి, మరి ఎటువంటి మంచి అవకాశాన్ని ఆ రామారావు గారికైనా ఈ బాలకృష్ణకైనా ఇచ్చి, మేము ఎన్ని వరవడ్లు మేము సృష్టించిన వాటిలన్నింటినీ ఆదరించి ఆశీస్సులు అందిస్తూ వాటిలన్నింటినీ విజయవంతం చేసి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయడానికి, ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు చేయడానికి అవకాశం ఇచ్చిన
నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, అది ఎక్కడైనా కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇంకా మన రాష్ట్రాలు పక్కన కర్ణాటకలో తమిళనాడులో, ఇంకా చూడండి ఇప్పుడు ఈ సినిమా 4 సెంటర్లు 100 రోజులు పూర్తి చేసుకుంది. ఒకటేమో షోలాపూరు, మహారాష్ట్రలో షోలాపూర్లో అక్కడ 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ప్రొద్దుటూరు అక్కడ షిఫ్టింగ్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఎమ్మకినూరు అక్కడ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక్కడ చిలకలూరిపేట ఇక్కడ 100 రోజులు. సో ఇలా చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నటువంటి విజయాల పరంపర అందిస్తున్నప్పుడు తప్పకుండా ఇంకెన్నెన్నో పాత్రలు చేయడానికి ఊపిరిపోస్తున్న మీ అందరూ కూడా నా మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఏదైనా ఒక చిత్రం విజయవంతం కావాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆ చిత్రం విజయవంతం కావాలంటే అది ఒక సమిష్టి కృషి అని, అంటే రాజు ఎక్కే పల్లకి కాదు మోసే బోయిలు ఎవరు అని. ఈ రాజులు బోయిలు కట్టక ముందు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే చిత్ర నిర్మాత మా శ్రీ కళ్యాణ్ గారు, ఆయన ఒక చిత్రం తీయడం జరిగింది నాతో ఇంతకుముందు, పరమవీర చక్రాన్ని. దాని తర్వాత ఈ చిత్రం చేయడం ముందుగా ఆయన నచ్చింది ఏంటంటే నాకు, అలాగే అంటే ముక్కుసూటిదనం, ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది చెప్పేయడం. సో అలా ఆయన కూడా ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఆయన గురువుగారు ఆయన ఉండేవారు. పాప అది మన మంచి లేరుపుడు ఆయన శివక్యం అయ్యారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. సో మా ఆయనకి అనుగ్రహ శిష్యుడిగా, అలాగే ఆయన దర్శకత్వంలో ఆ సినిమా చేయడం, ఎన్నో ప్రశంసలు అందుకోవడం, తర్వాత ఈ చిత్రం చేయడం అన్నది మరి ఆయన ఇండస్ట్రీకి కూడా అండగా ఉంటూ, తలలో నాలుకలా ఉంటూ ఇండస్ట్రీని ఇబ్బందులన్నింటినీ కూడా ఆయన తన ఇబ్బందులుగా తీసుకుని వాటిలన్నిటికీ పరిష్కారం చేస్తున్న మా శ్రీ కళ్యాణ్ గారికి ఈ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి రుచున్న నిర్మాత కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఈ మనిషి ఎలా సతమతం అవుతున్నాడు, అన్న వస్త్రాలతో పాటు ఈ సినిమాను కూడా ఎలా ఎంచుకున్నాడు, మరి ఈ సినిమా అంటే ఎలా ఉండాలి. ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తాం ఏదో నడుస్తున్న ట్రెండ్కి మనం కూడా అదే ట్రెండ్లో ట్రెండ్ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తే 4 రాళ్ళు చేసుకుందామని నిర్మాతలు ఉన్నారు తప్పితే చాలా తక్కువ మంది మంచి కథ బలం ఉన్న సినిమాలు చేద్దామనే వాడు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి మంచి అద్భుతమైన ఈ యొక్క ఫ్యామిలీ ఎంటర్టైనరు, అద్భుతమైన ఈ కుటుంబ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీయడం, సెంటిమెంట్స్ను జోడించి మేళవించడం అంటే మరి అందరినీ కలపడం అంటే మా చిత్ర దర్శకుడు కె ఎస్ రవికుమార్ గారు, ఆయన ఎంతో అద్భుతంగా ముత్యాలు ఏటపాలుగా దొరికితే చూసడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా హావభావాలను నటీనటుల నుంచి రాబెట్టుకోగలిగే సత్తా, ఆయన మరి సాంకేతిక నిపుణుల నుంచి రాబెట్టుకోగల సత్తా ఉన్న దర్శకులు ఆయన. ఇంతకుముందు ఎన్నో తెలుగు సినిమాలు చేయడం జరిగింది, తమిళ్లో కూడా అద్భుతమైన సినిమాలు చేశారు ఆయన. అలాగే ఈ సినిమాల్లో కూడా ఎంతో అద్భుతంగా అందరి దగ్గర నుంచి, అంటే నేను నటీనటులు అన్న నటీనటులే కాదు అటు సాంకేతిక నిపుణుల నుంచి కూడా, అంటే మా రైటర్ ఉన్న రత్నం గారు ముందు అంటే కథా సంభాషణలు బాగా నాడి తెలిసిన ఆయన, అంటే ఏ రకం సినిమా అయితే ముందు నా అభిమానులు ప్రేక్షకులు ఇష్టపడతారో దాన్ని బాగా అవగాహన చేసుకుని అటువంటి అద్భుతమైన కథని అందించిన సంభాషణలు రచించిన మా కథ మరి సంభాషణ రచయిత రత్నం గారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డిఓపి ప్రసాద్ గారు ఉన్నారు, ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఎంత బాగా మనం కథను ఊహించుకున్నా మరి దాన్ని అంత అద్భుతంగా తెర మీదకి చూపించగల నైపుణ్యం ఉన్న కెమెరామెన్ ప్రసాద్ గారు. మేము ఇది 3వ సినిమా, వీరభద్రం మొదటిది, తర్వాత 2 లిజెండు, ఇప్పుడేమో ఈ జయసింహ. ఇంతకుముందు ఆయన గురుగారు స్వామి విఎస్ఆర్ స్వామి గారు, ఆయన దగ్గర ఆయన నాకు ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర అప్పుడు ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం,
అలా గురువుకు తగ్గ శిష్యుడిగా అది ముఖ్యం. ఆయన పేరు నిలబెడుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలు, అంటే ఇప్పుడు ఈ జయసింహ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెర మీద చూపించిన మా డిఓపి రామప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సంగీత దర్శకులు చిరంతన్ భట్ గారికి, ఆయన గౌతమీపుత్ర శాతకర్ణి చేశారు. అప్పుడు అనుకున్నా నేను, అంటే అంత భారీ సినిమా, అంటే దర్శకుడి నమ్మకం, ముందు మనం ఒక దర్శకుడి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మరి, ఎందుకంటే నేను చెప్పాను ఇందాక అంత బాగా నటీనటులు తగ్గించి హావభావాలు రాబెట్టుకోవడమే కాదు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా వాళ్ళ టాలెంట్ని రాబెట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడు కె శివకుమార్ గారు. సో అలాగే అప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణికి మా దర్శకుడు క్రిష్ గారు ఆయన్ని సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం, అద్భుతమైన బాణీలు సమకూర్చడం, మరి ఆ చిత్రానికి మరి ఈ చిత్రానికి వైవిధ్యం. నా చిత్రంలో చేసే ప్రతి సాంకేతిక నిపుణుడికి అదే ఒక అవకాశం దొరుకుతుంది. అంటే మామూలుగా ఈ పోకడలో నడుస్తున్న సినిమాలు వాటికి సంగీతం అందించడమే కాకుండా సినిమా నేపథ్యంలోనే, అంటే ఒక చారిత్రాత్మక సినిమా చేసి మళ్ళీ ఒక జయసింహ లాంటి సినిమాకి బాణీలు సమకూర్చడం అంటే గతికి రెండు వైపుల పదుల లాంటిది. మరి అటువంటిది ఎన్నో అద్భుతమైన ఆరు ఆణిముత్యాల లాంటి పాటలకి మణిపూసాల లాంటి అద్భుతమైన బాణీలు సమకూర్చిన మా చిరంతన్ భట్ గారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మిగతా అందరు ఉన్నారు, మా ఫైట్ మాస్టర్లు ఉన్నారు అన్బు గారు, అద్భుతంగా ఒక్క ఫైటే చేశారు వాళ్ళు, ఎంతో అద్భుతంగా వాళ్ళు అంటే నా విషయం తెలుసుకుని ఇందాక చెప్పారు, దేనికైనా నేను సిద్ధమైన చెప్తుంటాను. వాళ్ళకి భయం, ఒక పక్కన చిన్న దెబ్బ తగిలితే షూటింగ్ ఆగిపోతుందని. సో అట అయినా సరే వాళ్ళు ఎంతో అద్భుతంగా పోరాటాన్ని కంపోజ్ చేసి ఇక లాభం లేదు ఈయనకి ధోరణి ఇంతే అని నన్ను పూర్తిగా అవగాహన చేసుకుని కంపోజ్ చేశారు ఆ ఫైటు. వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు. అలాగే మిగతా ఫైట్లన్నీ కూడా రామ్ లక్ష్మణులు చేశారు, వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మిగతా అందరు టెక్నీషియన్స్ అందరు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మిగతా ఆర్ట్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంటు, ఎందుకంటే నేను చెప్తుంటాను సినిమా ఒక సినిమా విజయవంతం కావాలంటే మరి అహోరాత్రులు కష్టపడి పనిచేసేవాడు చాలామంది ఉన్నారు తెర వెనుకాల, అది కార్ డ్రైవర్ కూడా కావచ్చు, ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ శ్రమ ధారపోస్తేనే ఒక చిత్రం విజయవంతం అవుతుంది, ఒక ప్రొడక్షన్ బాయ్ కావచ్చు. సో వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముఖ్యంగా నా అభిమానులు, వాళ్ళు ఎప్పుడు నా నుంచి ఏమి ఆశించుకుంటా వాళ్ళు చూపిస్తే ఆదరాభిమానాలే నాకు శ్రీరామ లక్ష్యాన్ని నేను ఎప్పుడు భావించుకుంటుంటాను. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎందుకంటే అభిమానం అనేది ఏదో డబ్బుతో కొంటే వచ్చేది కాదు, ఎటువంటి ప్రభువులు కానీ ప్రలోభాలకు లొంగేది కాదని. మరి మీకు నాకు ఎన్నో జన్మ జన్మల అనుబంధం, ఏ రుణానుబంధమో ఏ విడదయ్యాలని అనుబంధమో కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అటువంటి అభిమాన ధనాన్ని, ఆదర్శవంతమైన అభిమాన ధనాన్ని సంపాదించుకున్నందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు అలాగే చిత్రంలో మా హీరోయిన్ నటాషా, అంటే నయనతార గారు, అలాగే అటు హరిప్రియ గారు కానివ్వండి, ఇటు నటాషా, వీళ్ళందరూ కూడా వాళ్ళ అద్భుతమైన వాళ్ళ పాత్రకి ఎంతో న్యాయం చేసి, మనకి ముఖ్యంగా జానీ మాస్ గారికి చెప్పాలి అమ్మకుట్టి అమ్మకుట్టి పాటకి, అంటే అద్భుతంగా ఏదైతే నా అభిమానులు, ఒక మంచి పాట ఉంటే బాగుంటుంది, మంచి ఊపు కిక్కినిచ్చే పాట ఉంటే బాగుంటుందని ఎదురు చూస్తారు సినిమా అంతా. అటువంటి అద్భుతమైన పాటకి మంచి అద్భుతమైన అంత బాణీలు కుదిరింది ఆ పాటకి, అలాగే ఆయన అద్భుతమైన డాన్సర్ కంపోజింగ్. సో ఆయన కూడా ఈ సభాముఖంగా నా అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పంపిణీదారులు అలాగే ఎగ్జిబిటర్స్ వాళ్ళందరికీ అభిమానులతో సహకరిస్తూ చిత్రం ఇంత కనిపించడానికి కూడా కారణభూతులైన ఈ చిత్రం యొక్క పంపిణీదారులకు ఎగ్జిబిటర్స్కి అందరికీ
కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇటువంటి సినిమాల్ని ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్నో బాగా మంచి సినిమాలు, ఇప్పుడు నాన్నగారి సినిమా ఉంది, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బయోపిక్ కారణం ఏంటంటే భావితరానికి, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భావర్త దేశపు మహాశక్తి ఆయన మన యువతరం. రామారావు గారు తరతరాలకు నిలిచిపోవాలి, ఆయన గుర్తుండిపోవాలి, ఆయన అందరికీ స్ఫూర్తిప్రదాయకంగా ఉండాలన్న ఆ ఉద్దేశంతో ఆ చిత్రం ప్రారంభించడం జరిగింది. సో అటువంటి అవకాశం ఒక కొడుకుగా ఆ తండ్రి పాత్రను పోషిస్తూ చేయడం అన్నది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మా చిలకలూరిపేట ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా, చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి అన్ని విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కళ్యాణ్ గారికి మరొకసారి, ఎందుకంటే చెప్పాను ఆయన ఎన్నో పనులు పెట్టుకుంటారు పైన, నాకు చెప్తున్నారు ఆయన, అదే ఆయనలో ఉన్న మా గొప్పతనం. అలాగే మా కొమ్మినేని గారికి, అలాగే మా డాక్టర్ సురేందర్ గారికి, వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమమే కాదు, చిత్ర షూటింగ్ విషయంలో అయితేనేమి నా అన్ని విషయాల్లోనూ వాళ్ళు సహాయ సహకారాలు అందుకుస్తున్నందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా మరి ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పారు ఒక సన్నివేశం, బ్రాహ్మణుల సన్నివేశం ఎంతో అద్భుతంగా ఆకట్టుకుందని. ఆ అవకాశం ఆ భగవంతుడే, ఎందుకంటే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అలాగే అటువంటి ఒక మంచి అద్భుతమైన సన్నివేశం ఈ చిత్రంలో పొందుపరచడం, దానికి అద్భుతమైన సంభాషణ రచించడం, అలాగే దానికి అద్భుతమైన స్పందన అందించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను, నాకున్న జ్ఞాన సంపదలు బ్రాహ్మణుని ఐశ్వర్యంలో ఇందాక చూశారు, వైశ్వరుణ్ణి మంచికి మాలని, మంచి చేతులు తిరిగి మాదిగను, కల్మషంలోని యాదవుణ్ణి ఉండండి, ఇందాక చూశారు మీరు ఒక మగాడు సినిమా అంటే అందరూ కూడా నన్ను తనవాడు అనుకుంటూ నన్ను మీ సొంత మనిషిగా ఆదరిస్తున్నందుకు, నాకున్న జ్ఞానంలో బ్రాహ్మణుని ఐశ్వర్యులు వైశ్వరుని మంచికి మాలని వంచిస్తే దీనికి మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజుకుని, నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డి, ఉజబలలో కాపునన్నట్టు అందరూ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.